హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేక్షం లక్ష్మి కిచెన్. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మా విలేజ్లో మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ చూపించబోతున్నాను మీకు. చలో ఇంకా ఆలస్యం చేయకుండా హోమ్ టూర్కి వెళ్ళిపోతాం. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేక్షం లక్ష్మి కిచెన్. ఫస్ట్ నేను ఈ గార్డెన్ టూర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగే ఇలా చామంతి ఫ్లవర్స్ తో ఎంత క్యూట్. సన్ఫ్లవర్ కాదు, చామంతి ఫ్లవర్స్. చామంతి చూడండి కంప్లీట్ గా ఎలా ఉన్నాయో మొత్తం. ఇలాంటి చామంతి ఇది వచ్చేసి కనకాంబరం అండి. ఈ ఫ్లవర్ చెట్టు ఇది చూడు, ఇది చూపించుకోండి. ఇది ఎట్లారా, ఇట్లా ఇది చూడండి. వచ్చేసి మొత్తం చామంతి, కింద వరకు మొత్తం చామంతి పువ్వులు ఉన్నాయి. నెక్స్ట్ ఇది కనకాంబరం చెట్టు. ఇక్కడ ఒక చిన్న రోజ్ ట్రీ ఉంది, కానీ ఇక్కడ బ్రింజాల్ ట్రీతో ఇది కనిపించట్లేదు. చూడండి కంప్లీట్ చెట్టు మొత్తం పువ్వులయ్యి ఇలాగా ఇలా పడిపోయింది. కంప్లీట్ ట్రీ అంతా చేసిన సరిగా తీసుకున్నా మొత్తం ఇలా కింది పడిపోయి ఉండింది. మొత్తం ఇలా ఉన్నాయండి కంప్లీట్ చామంతి అయితే ఫుల్ వెయిట్ అయ్యి ఇలా పడిపోయింది. ఇక్కడ పోసుకోవాలి మేము. అలాగే ఇక్కడ బ్రింజాల్ ట్రీ చూడండి. ఇది వచ్చేసి బ్రింజాల్ ట్రీ. కొంచెం బ్యాక్ అన్నా ఉందా, ఇది బ్రింజాల్ ట్రీ. మొత్తం బ్రింజాలన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. ఇది మా కాంపౌండ్ వాళ్ళకి ముందు ఉన్న కొంచెం ప్లాంటింగ్కి ఉన్న ప్లేస్లోనే ఇవన్నీ పెట్టున్నాయండి. ఉసిరి చెట్టు ఒకటి కంప్లీట్. ఇది చూపు ఏంటి ఇట్లా, ఇది ఉసిరి చెట్టు. ఇక్కడ ఇది కలబంద ట్రీ, అలోవెరా. కలబందని అలోవెరా అంటే ఇది అలోవెరా. అలాగే అక్కడ కాకరకాయ తీగ కూడా ఉంది. ఇదేదో ఇదండి ఒకటి స్పెషల్ చెప్పాలి మీకు బ్యాక్. ఇది మనకి కిడ్నీలో స్టోన్ ఉంటే కరిగించేస్తాయి అంట అండి. వెళ్ళి మాని ఒక లీఫ్ తినాలంట ఇది అని అంటున్నారు మా వాళ్ళు. నాకు కూడా తెలియదు చూడండి ఎంత పెద్దగా ఉందో. కిడ్నీ స్టోన్ని తీసేసే ట్రీ అంట, నాకు కూడా తెలియదు. అక్కడంతా బెండకాయ కాకరకాయ తీసండి. వెల్కమ్ టు మై హోమ్, మై ఆతారిలు టూర్. గేట్ ఓపెన్ చేసి లోపల అవసరం ఇది స్టాప్ చేసి మనం వచ్చి ఇది హలో గాయస్, వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్ వేక్ష వ్లాగ్స్ అండ్ కిచెన్. చేసిన సరిగ్గా నీళ్ళంటే చెప్పలు పడతాయి నేను చెప్తాను. ఇది నీమ్ చెట్టు గాయస్. పోదండి, ఇది నేను మీకు మా ఇంటి పైన ఉన్న ఒక రూమ్ ఉందండి. మా ఇంటి పైన ధాబా మీద ఒక చిన్న రూమ్ అయితే ఉంది, కొంచెం చూపించేస్తారు మీకు. చూడండి ఇది మా ఇంటి పైన ఉన్న ఒక సింగిల్ రూమ్ వేసామండి. ఇది ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి, ఇది ఒక చిన్న రూమ్ అండి పైన. కానీ మేము లోపల మేము చూపించట్లేదు ఎందుకంటే కంప్లీట్ డార్క్ చీకటి ఉంది, అంత వెంటిలేషన్ లేదు కాబట్టి అది కనిపించట్లేదు. నేను మా ఇంటి చుట్టూ చూడండి ఓవరాల్గా ఒక రూమ్ ఉండి ఇలా ఉంటుంది చుట్టుపక్కల, ఇలా ఉంటుంది. అలాగే మా ఇంటికి ఆనుకొని ఇలా మునక్కాయ చెట్టు ఒకటి, మళ్ళీ దాన్ని ఏమో అంటారండి చెమ్మకాయల చెట్టు, చెమ్మ చెట్టు కూడా ఉంది చూడండి. ఒక చెమ్మ చెట్టు కూడా ఉంది మా ఇంటి పైన. నెక్స్ట్ చుట్టి చుట్టి పూలు దంపుతున్నాను. చెట్లకు పూలు ఎలా కాస్తున్నాయో, చామంతి పూలు
కాసి మొత్తం పూసి వెయిట్ ఇంకా పడిపోయిందండి చెట్టు అనేది చూడండి ఎలా ఉంది ఇలాంటి రెండు రెండు అంత పూలు ఉన్నాయి మొత్తం వయసు వారిది ఉండదు వయసు కూరగాయలు కళ్ళ పోయి చిట్కీ తప్పినావా చూడు ఇట్లా బిడ్డ చూడు చిట్కీ చూడు చూడు చుట్టుకి ఇక్కడ ఈ రెండు పూలు తెంపుడా రెండు పూలు తెంపు ఎట్లా తెంపుతావు తెంపు చుట్టుకి తెంపి నాకు చూపించాలి సరేనా తెంపు ఒకసారి నాకు చూపించి లోపల సరేనా నాకు చూపి చూపి చూడు ఇటు చూడు తెంపు తెంపు ఇటు చూడు చుట్టుకి ఇటు చూడమ్మా లోపల పెట్టు అట్లా పెట్టి లోపల చూడు దాంట్లో దాంట్లో గిన్నెలో చేయబెట్టు గిన్నెలో చేయబెట్టు అట్లా చేయబెట్టి ఇటు చూడు ఇటు చూడు చేయిపెట్టి నన్ను చూడు ఇగో ఇక్కడ ఫోటోని చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు చూడండి ఈ స్టవ్ మీదనే అమ్మమ్మ వంట అనేది చేసుకుంటుంది చెప్పు నానమ్మ అమ్మమ్మ చెప్పు ఇక్కడ వంట చేసుకుంటావా అక్కడ ఏం పెడుతున్నావు అవన్నీ చూపి అడ తిరుగు ఇది తాత ఫోటో నాని తప్పు ఇట్రా ఇక్కడ ఏమున్నాయి ఇటు తెలుగు తెలుగు చెప్పు చూడు ఇది మా అమ్మ వాళ్ళు ఉన్న ఫొటోస్ అండి ఇవన్నీ ఇది ఇది అమ్మ ఇది పిన్ని అనుకుంటా ఇది ఇది వచ్చేసి హాల్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ హాల్ ఇట్రా నాని చల్ లైట్ ఏంటి దాంట్లో ఏముంది అక్కడ బట్టలు పెట్టుకుంటుంది అమ్మమ్మ ఓ నీ ఘాగరస్ అని అక్కడ పెట్టుకుంటుంది ఇది చూడండి ఇదేంటి దాన్ని దీంట్లో అప్పట్లో ఏమేసుకునే వాళ్ళు మీరు ఒకప్పుడు ఈ బియ్యం సారీ జొన్నలు అవి వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇలా సామాన్లు వేసుకుంటుంది పడేకుండా అలాగే పెట్టుకుంది ఇక్కడ ఒక రైస్ బ్యాగ్ ఇది ఒక చిన్న సింగిల్ బెడ్ అమ్మమ్మకి పైన అలా పెట్టేసింది ఇది ఒక చిన్న బీరువా ఇక్కడ ఇలా సెల్ఫ్ ఇది మా అమ్మవారు
చెప్పు. మా అమ్మ వారు ఉంటారు ఆ పెట్టెలో, మేము అందులోనే పెట్టుకుంటాం, అప్పుడప్పుడు చేసుకుంటాం. చూడు ఇట్రా నాన్న, ఇప్పుడు మా నాని డ్రెస్ గురించి చూపిస్తాం మీకు, మొత్తం చూపిద్దాం. నానికి మంచి ఫోటో దిద్దాం ఒకటి. నాని చెప్పు ఇదేంటి చెప్పు. చోట్ల అది వెనకాల వేసుకుంది. ఓన్లీ సంచి, డబ్బులు వేసుకునే సంచి. గాగ్రి లంగా, ఇవి ఇవి చేతిలో చేతిలో ఉన్నాయి, చేతిలో ఉన్నది. మనం బ్యాంగిల్స్ మా అమ్మమ్మ వాళ్ళు ఇవి వేసుకుంటారు బలియా. ఇది ముక్కు ముక్కుకి దీన్ని తీసుకున్నావు కదా, గురియా చిన్న ముక్కు కూడా మా వాళ్ళు ఇంత వేసుకుంటారు. చోట్ల ఇట్లా వేసుకుంటారు ముక్కు పుల్ల, ఇది అంటే పెద్దది ఇంత బురియా. ఏమో ఇంకో చోట్ల ఇట్లా వేసుకుంటారు వెనకాల జుట్టు చూడు ఇట్లా ఉంటుంది. ఇది చూడు మెడల్ ఏం వేసుకున్నాను, వెండి సిల్వర్ ఇవన్నీ ఏమంటారు వీటిని. పోయిరా మొత్తం మా నాన్నమ్మ గీతం మొత్తం ఇట్లా ఉంటుందండి, ఇలాగే వేసుకుంటుంది రెగ్యులర్. నాని చెప్పు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చెప్పు ఇట్లా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఓవరాల్గా మా నాన్నమ్మ అయితే అమ్మమ్మది అయితే ఇలా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా వంట చేయించింది కూడా చూపిస్తానండి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ చెప్తున్నానమ్మ. Mm-hmm.